अंदाल तारा श्रीदेवी कुमार्ते जान्वी कपूर हिंदी सिनेमालो इप्पटिके तन सत्ता चाटुकुंदे एंतगानो एदुरु चूस्तुन्न तेलुगु सिनेमालो अरंगेट्रं कूडा प्रारंभिंचेसिंदे जूनियर एंटीआर कोरटाल शिव कांबोलो निर्माणंलो उन्न सिनेमालो हीरोइन गा नटिस्तोंदे प्रस्तुतं ई सिनेमा षूटिंग जोरुगा सागुतोंदे ई सिनेमालो विलन गा प्रमुख बालीवुड नटुडु सैफ अली खान नटिस्तुन्नारु प्रस्तुतं जूनियर एंटीआर सैफ अली खान मध्य पोराट सन्निवेशालु चित्रीकरिस्तुन्नारु इदिला उंटे ई सिनेमालो नटिंचेंदुकु जान्वी कपूर डिमांड चेस्तुन्न पारितोषिकं इप्पुडु अन्नि चोट्ल हाट टापिक गा मारिंदि तन तोलि सिनेमाके भारीगा पारितोषिकानि जान्वी कपूर डिमांड चेस्तू उंडडंतो ఆ వార్తలు మీడియాలో కూడా వెలువడుతున్నాయి బాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్లు శ్రద్ధా కపూర్ కత్రినా కైఫ్ల తో ఈక్వల్ గా తన రెమ్యునరేషన్ జాన్వీ కపూర్ డిమాండ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి ఇద్దరు హీరోయిన్లు సాధారణంగా సినిమాకు 5 కోట్ల రూపాయలు పారితోషికాన్ని తీసుకుంటారు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు తనకు 5 కోట్ల రూపాయలు పారితోషికం కావాలని జాన్వీ కపూర్ డిమాండ్ చేస్తోందని సినిమా వర్గాల్లో వినిపిస్తున్న మాట ఇదే విషయంపై ఒక ఇంగ్లీష్ మీడియాలో సైతం ఒక కథనంలో పేర్కొనడం విశేషం జూనియర్ ఎన్టీఆర్ తో నటించడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాని సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు చిలక పలుకులు పలికిన జాన్వీ కపూర్ ఇప్పుడు సినిమాలో నటించేందుకు 5 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తోందనే వార్తలు వెలువడడంతో సినిమా వర్గాలు అవాక్ అవుతున్నారు ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ అదే నిజమైతే జాన్వీ కపూర్ కెరీర్ సౌత్ ఇండియాలో అంత జోరుగా ఉండే అవకాశం ఉండదు రాజమౌళి బిగ్గెస్ట్ హిట్ బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించేందుకు శ్రీదేవి భారీగా పారితోషికం సౌకర్యాలు డిమాండ్ చేసిందనే విమర్శలు అప్పట్లో వెలువెత్తిన సంగతి తెలిసిందే ఆ విమర్శలకు సమాధానం చెప్పుకోలేక శ్రీదేవి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు జాన్వీ కపూర్ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది అనే వార్తలు నిజమైతే ఆ విమర్శలకు జాన్వీ కపూర్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ థాంక్యూ